नमस्ते वेलकम टू मीडिया डिबेट दिस इज सुमित्रा स्किल डेवलपमेंट केसलो तेलुगुदेशम पार्टी अधिनेता चंद्रबाबु नायडू जेल को वेलडम पाई तीव्र कलकलम चेलरेगुतोंदी ओ वैपु चंद्रबाबु अनुकूल वर्गालु नित्यं एदो ओक रूपंलो निरसनलु तलुपुतुन्नायि अदे स्थायिलो व्यतिरेक वर्गालकु चेंदिन वाळ्ळु कूडा चंद्रबाबु तप्पु चेशारंटू वादिस्तुन्नारु आयन अविनीतिकि पाल्पड्डारने वादनलनु जनंलोकि तीसुकेल्ले प्रयत्नं चेस्तुन्नारु अयिते इप्पुडु सिनी परिश्रमकु चेंदिन ओ वर्गं कूडा चंद्रबाबुकु संघीभावं प्रकटिस्तोंदि चंद्रबाबु अरेस्टును నిరసిస్తూ ఆయనకు సంఘీభావంగా ఫిల్మ్ ఛాంబర్లో పలువురు సినీ ప్రముఖులు ప్రతికంగా సమావేశమవుతున్నారు అయితే దీనిని అధికార వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు మరి తెలుగు సినీ పరిశ్రమ చంద్రబాబుకు అండగా ఉందా లేదంటే సినీ ప్రముఖులు కూడా రెండుగా చీలిపోయారా ఇదే అంశంపై వాల్టి మీడియా డిబేట్ లో చర్చిద్దాం ఈ డిబేట్ లో వైసీపీ రాష్ట్ర నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు యాడ్ అవుతున్నారు అలాగే టీడీపీ రాష్ట్ర నాయకురాలు ఆశాబిందు జనసేన రాష్ట్ర నాయకులు రేగడి లక్ష్మణరావు కూడా యాడ్ అవుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సపోర్టివ్ గా అంటే మొత్తం కాదు కొంతమంది చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఒక సమావేశం నిర్వహించి సంఘీభావంగా వెళ్తున్నారు మీరు ఏమంటారు వైసీపీ రియాక్షన్ ఏంటి దీనిపై ఇది బేసిక్ గా వైసీపీ రియాక్షన్ కన్నా మీరు కరెక్ట్ గా చెప్పారు చంద్రబాబు నాయుడికి ఎవరైతే సహకరించారో చంద్రబాబు నాయుడితో ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు నట్టి కుమార్ వైసీపీని క్వశ్చన్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని క్వశ్చన్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళారు మంచా చేయడా అన్నది క్వశ్చన్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు ఎవరికి సహకరించారో చంద్రబాబు నాయుడు గారితో ఎవరు ట్రావెల్ చేశారో తెలుగు ఫిల్మ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళ లబ్ధి ఎవరు చేకూరారో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన పోస్ట్ సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే తెలుగుదేశంలో చక్రం తిప్పిన ఫిల్మ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని చెప్పి వాళ్ళని వ్యతిరేకిస్తూ నట్టి కుమార్ లేవనెత్తిన ఇష్యూ ఇది ఓకే బేసిక్ గా ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ ఇట్స్ మోర్ ఇన్ బిట్వీన్ ద ఫిల్మ్ ఫీల్డ్ లో ఉన్న ఒక డిఫరెన్స్ ఒపీనియన్ అంటే ఇప్పుడు మీరన్న ఇందాక ఏమన్నారు రెండు వర్గాలు ప్రో చంద్రబాబు నాయుడు యాంటీ చంద్రబాబు నాయుడు లేదా ప్రో వైసీపీ ఆర్ యాంటీ వైసీపీ నో ఇట్స్ నాట్ లైక్ దాట్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ సైలెంట్గా ఉన్నారు ఫర్ వేరియస్ రీజన్స్ జనరలీ బికాజ్ దట్స్ అ బిజినెస్ ఎంటిటీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది అలాగే ఇది ఒక ఇండస్ట్రీ అన్నమాట బట్ ఈ ఇండస్ట్రీలో నటకుమార్ గారు ఒక లేవనైతే నటకుమార్ యూజువలీ ఫేమస్ ఫర్ నోటోరియస్ అనొచ్చు ఫేమస్ అనొచ్చు కాంట్రవర్సీ ఇష్యూ ప్రోస్ అండ్ కాన్స్ మీద డిస్కషన్ మీద మీడియాలో ఉంటారు ఆయన లేవనెత్తిన అంశం ఈజ్ క్వశ్చనింగ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వలన లబ్ధి చేకూరున్నారు సైలెంట్గా ఉన్నారు కరెక్ట్ కాదు బ్రదర్ ఫిల్మ్ ఫీల్డ్తో సంబంధం లేదు ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్న కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే లబ్ధి పొందిందో తెలుగుదేశం వలన పార్టీ వలన పోస్టులు కూడా ఎంజాయ్ చేశారు వాళ్ళు అలాంటి చంద్రబాబు నాయుడుకి ఇంత కష్టం వస్తే మీరు అది పలకరించలేదు ఏదో చీకట్లో పలకరించడం కదా ఆఫీషియల్గా వచ్చి పలకరించాలి కదా లేకపోతే ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా అని ఆయన ఇదివరకు ఒక నెల కిందట క్వశ్చన్ చేశారు మళ్ళీ ఈరోజు ఏదో మీటింగ్ పెట్టారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఒక ఒక సందర్భంలో ఒక ప్రారంభోత్సవానికి వెళ్ళిన సందర్భంలో ఏమన్నారంటే మోస్ట్లీ ఫిలిం ఇండస్ట్రీ అనేది టార్గెటెడ్గా ఉంటుంది వాళ్ళు అన్నిటిపైన అంత ఈజీగా దేనిపైన కూడా ఎక్కువగా మాట్లాడరు ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా ఒక నథింగ్ లైక్ దట్ అండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది టార్గెట్ కాదా మచ్ బిగ్గర్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బిల్డర్స్ ఆంధ్రాలోను తెలంగాణలో నేషనల్ లెవెల్లో బిల్డర్స్ ఉన్నారు అన్ని చోట్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు అదొక అసోసియేషన్ ఉన్నది దెన్ కాలేజెస్ డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు వల్ల లబ్ధి చేకూరుమని అదే సామాజిక వర్గం వాళ్ళకి కాలేజీలు అంటే ఎందుకంటున్నానంటే రాజకీయంగా ఎందుకు అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ దళిత్ మైనార్టీ బీసీ కాపులు బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం ఎందుకు కోరుకుంటారు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టేట్ పర్మిషన్స్ ఎన్ఓసీ ఇస్తారు కాలేజ్ పెట్టడానికి మెడికల్ కాలేజెస్ ఎన్ఓసీ అంటే కాలేజ్ బిల్డింగ్ లేకపోయినా కూడా స్టేట్ పర్మిషన్ ఇచ్చేసేది ఎన్ఓసీ దాని బేస్ అప్పుడు ఎన్ఓసీ ఇచ్చేసిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం టైం ఉంటుంది ఇతరులకి ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఎన్ఓసీ ఇవ్వలేదు సో అలాంటి ప్రాబ్లమ్స్ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు తీసుకోండి కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు ఎవరికీ ఎన్ఓసీ ఇవ్వలేదు అంటే ఆ బిల్డింగ్లు రెడీగా లేవా బిల్డింగ్ రెడీగా ఉన్నాయి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు కానీ 3-4 ఇయర్స్ పర్మిషన్స్ ఇవ్వలేదు ఎన్ఓసీ ఇవ్వలేదు తర్వాత వాళ్ళ అనుకూల వర్గాలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్స్కి ఎన్ఓసీ ఇచ్చారు కేసీఆర్ గారు ఇక తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పాత ఈసీఎం కాకుండా పాత సీఎంగా ఉండేటప్పుడు ఈసారి ఎవరికి గవర్నమెంట్ ప్రకారంగా కూడా మెడికల్ కాలేజ్ పెట్టలేదు చంద్రబాబు ప్రైవేట్ కూడా ఇవ్వలేదు ఇదివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండేటప్పుడు అదే సామాజిక వర్గానికి ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది అందరికీ ఓపెన్ ఫ్యాక్ట్ అది సో అలా కాలేజ్ అనేది యాక్చువల్లీ కాలేజ్ అనేది సర్వీస్ ఇండస్ట్రీ బట్ అది కూడా కమర్షియల్గా చేస్తున్నారు డొనేషన్లు క్యాపిటేషన్ ఫీ ఇవన్నీ అందరికి తెలిసిన విషయం సో అలాగే వేరియస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి
పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడడం అనేది సరికాదు ఎనీబడీ కెన్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది విత్ లిమిటెడ్ బౌండరీస్ లో ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు ఎవరైనా నిలదీయొచ్చు ఎవరైనా మనం మనకు అనుకూల వర్గానికి అనుకూల లీడర్కి మనం పాజిటివగా మాట్లాడొచ్చు ఫీల్ తో సంబంధం లేదు బట్ ఫీల్ వాళ్ళు భయపడుతున్నారు అంటే వాళ్ళకి అనేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఒక మీడియాలో వచ్చింది ఒక ఒక బడా కాంట్రాక్టర్ పలానా వాళ్ళకి పొలిటికల్ లీడర్ కి సహకరించారు నిన్న ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అయ్యింది అన్నది ఇన్కమ్ ట్యాక్స్ బీజేపీ చేసింది అని అన్నది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఒక బడా కాంట్రాక్టర్స్ ఎవరైతే కేసీఆర్ గారికి దగ్గరగా ఉండే వాళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అయినాయి హ్యూజ్ రేట్స్ అయినాయి ఇరిగేషన్ కాంట్రాక్టర్స్ కానీ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వీళ్ళ మీద రేట్ అయింది తర్వాత వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు దూరం అయ్యారని ఓపెన్ సీక్రెట్ చెన్నయ్య స్వామీజీ టెంపుల్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి కేసీఆర్ గారికి ఎందుకు వెళ్ళలేదు ఓపెన్ సీక్రెట్ కొంచెం పబ్లిక్ డొమైన్లో ఉండి పరిచయాలు నాలుగు పరిచయాలు ఉంటే ఏం జరుగుతుందో సొసైటీలో జరుగుతు తెలుస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు స్పందించట్లేదు ఎందుకు స్పందించారు ఎవరు అంత దగ్గరగా ఉన్నారు ఎందుకు అంత దూరంగా ఉన్నారు అని అందరికీ తెలిసిన విషయం అంత మాత్రాన పొలిటికల్గా ఎవరో ఏదో చేస్తారని ఎవరు భయపడరు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లీన్ అనుకోండి నీట్ అనుకోండి అసలు ఏ ప్రాబ్లం లేదు ఏ ప్రభుత్వంతో కూడా ప్రాబ్లం లేదు ఏ ప్రభుత్వం కూడా తప్పు చేయను అని శిక్షించడానికి ఆస్కారం లేదు భారతదేశంలో వీఆర్ నాట్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ శ్రీలంక ఓకే అవర్ డెమోక్రసీ ఆర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆర్ జ్యుడిషియరీ ఈజ్ వెరీ క్లీన్ మనకి ఏదైనా న్యాయబద్ధంగా మనకి ఏదైనా ఇతరులు కానీ ప్రభుత్వం కానీ ఇబ్బంది కలిగితే న్యాయపరంగా మనకి హక్కుల్ని పరిరక్షిస్తుంది జ్యుడిషియరీ ఓకే అండి మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు ఆశాబిందు గారు జూమ్లో యాడ్ అయ్యారు ఆశాబిందు గారు హలో అండి ఆశాబిందు గారు మేడం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు వల్ల ఎవరైతే లబ్ధి చేకూరారో వాళ్ళు ఎందుకు స్పందించలేదు అనేది వర్షన్ అంటారా లేకపోతే మొత్తం ఇండస్ట్రీని కలిపి అంటున్న వాదన అంటారా మీ వర్షన్ ఏంటి అసలు ఒకటండి అందరికి నమస్కారం ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ అంటే మనం ఒకరికి సపోర్టింగ్ గా ఇంకొకరికి సపోర్టింగ్ గా ప్రభుత్వాలు ఎప్పుడు సపోర్ట్ రావాలి ఒక మనిషికి ఒక లేదా ఒక ప్రొడ్యూసర్ కి సపోర్ట్ గా అనేం లేదు పూర్తిగా ఒక ఇండస్ట్రీ మొత్తానికి సపోర్ట్ గా చేస్తుంది ప్రభుత్వాలు అనేవి అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు ప్రభుత్వం తరఫున ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా బాగా చేశారు అన్ని చోట్ల వాళ్ళకు కావాల్సిన విధంగా కావచ్చు ఏదైనా దాన్ని మంచి గ్రోత్ తీసుకురావడానికి సపోర్ట్ చేశారు తెలుగుదేశం హయాంలో అనే దీనికోసం చంద్రబాబు నాయుడు గారిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి అని ఏ ఉద్దేశంతోనూ మేము అడగలేదు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ ఒక్కటే అడుగుతుంది తెలుగు ప్రజలు ఏదైతే ఉన్నారో దేశ విదేశాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ఇక్కడ క్లియర్ గా నేను మెన్షన్ చేస్తున్న అక్రమ అరెస్ట్ ఏదో అరెస్ట్ చేసేసారు ఆయన తప్పులు చేశారు ఎన్నో వేల కోట్లు దోచుకున్నారు అయినా కూడా సపోర్ట్ చేయాలి అని ఎవరు అడగట్లేదు ఇక్కడ పూర్తిగా ఒక 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక మచ్చలేని వ్యక్తి 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన మాకేం భారతీ సిమెంట్లు కానివ్వండి లేకపోతే 2 సాక్షి మీడియాలు సాక్షి పేపర్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు పూర్తిగా లక్షల కోట్లు దోచుకోవడం కూడా లేదు అందుకని పూర్తిగా తెలుగుదేశ ప్రజలు వాళ్ళ బిడ్డల కోసం దేశ విదేశాల్లో నిలబడ్డారు అందరినీ వాళ్ళ ఫ్యూచర్ పరంగా బాగున్నారు కాబట్టే ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారండి ఎవరు మీ సపోర్ట్ కావాలనేసి ఇక్కడ అంటలేదు పూర్తిగా ఎవరికి వాళ్ళు ఓన్ గా బయటకు వస్తున్న వాళ్లే ఆ బాధ్యతతో తెలుగు ప్రజల బాధ్యతతో మాత్రమే ఇక్కడ బయటకు వస్తున్నారు ఆయనకి కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక పార్ట్ ఇందులో కాబట్టి వాళ్ళు కూడా రావాలి అనే ఉద్దేశంతో జర్నలిస్టులు కావచ్చు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ కలగజేసుకోవట్లేదు ఎందుకు సపోర్ట్ చేయటం లేదు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అంతే తప్పితే ఇంకేమి లేదు ఇక్కడ కానీ వాళ్ళు కలిసి రావడం కూడా ఒక తప్పు జరుగుతుంది ఒక తప్పుని మనం ఎత్తి చూపకపోవడం అనేది పెద్ద తప్పు ఇక్కడ నిజంగా తప్పు చేసింటే ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆయన తప్పు చేయలేదు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు అది నిర్వేదాంశం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు ఐ మీన్ వ్యాపార సంస్థలు లేకపోతే ఆయన వల్ల బాగుపడిన బయట దేశ విదేశాల నుంచి బయటకు వచ్చిన కంపెనీస్ కావచ్చు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి ప్రధానం నడిపిన ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే అనేసి మన భాష రాకపోయినా సరే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు ఇటువంటి సమయంలో
కొంచెం లేట్ గా అయినా సరే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్టింగ్ గా వస్తుంది అని ఒక్క ఉద్దేశం తప్పితే ఇంకేం లేదు. ఇక్కడ రావాలి, ప్రతి ఒక్కరు రావాలి, తప్పని తప్పు. అది ఎవరి హయమైనా కానివ్వండి, అది చంద్రబాబు నాయుడు గారి కోసమే అని కాదు, తప్పు జరుగుతున్న చోట ఇది తప్పు అనేసి ప్రతి ఒక్కరు బయటకు రాలేదంటే ఇదే. ఓకే ఓకే అండి, ఆశాబిందు గారు, ఆశాబిందు గారు, నిజంగా ఫిలిం ఇండస్ట్రీ వర్షన్ ఏంటి అనేది దానిపైన అయితే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. మనతో పాటలాడడానికి తుమ్మలపల్లి సత్యనారాయణ ప్రొడ్యూసర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. ఫిలిం ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతోందా? అసలు ఇండస్ట్రీలో జరుగుతున్న టాక్ ఏంటి? అదేంటి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున నట్టు కుమార్ గారు ఎఫిషియన్సీ తీసుకుని ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారండి. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24 కాప్స్ కానివ్వండి, ఆ మా అసోసియేషన్ కానివ్వండి, డైరెక్టర్ అసోసియేషన్ కానివ్వండి, ఎవరు చంద్రబాబు గారి మీద అభిమానం ఉంటే వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడు ఒక పావు గంటలో ఒక మీటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడో స్పందించి వస్తుంది, ఇప్పుడు స్పందించారు. ఎవరో ఒకళ్ళు ముందు దారిస్తే మిగతా వాళ్ళందరూ వారి వెనకాల ఫాలో అవుతారు. కాబట్టి ఈవేళ స్టార్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి ప్రకటిస్తూ ఆయన వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని, ఆయనకి ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా తీసేయాలని మేము కోరుతూ ఈ సంఘీభావంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. అంటే ఇండస్ట్రీలో అందరూ కదిలొస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే ఇండస్ట్రీలో కూడా రెండు వర్గాలు ఉండొచ్చండి. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారిని సంబంధించి వాళ్ళందరూ కూడా వస్తున్నారు, వచ్చారు కూడా. అంటే ఇండస్ట్రీ కూడా చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలపడం వల్ల అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కేసెస్కి సంబంధించి చెప్తున్నారా, మీరు కక్ష సాధింపులు అని చెప్పి చెప్తున్నారా, లేకపోతే అప్పుడు లబ్ధి చేకూరింది ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి గౌరవం, ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వమని చెప్తున్నాం. ఒకవేళ తప్పు చేస్తే ఎవరైనా వదిలేదు, తప్పు చేయకుండా కూడా వాళ్ళని హింసించడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి చిన్న చిన్న కేసుల్లో కూడా బయటకు వస్తున్నారు, పెద్ద కేసుల్లో కూడా బెయిల్ మీద వస్తున్నారు. అటువంటిప్పుడు ఈ కేసు మీద ఇన్నాళ్ళు 50 రోజులు లోపల వేయటం అనేది కరెక్ట్ కాదని, ఆయన వయసు రీత్యా ఆయన చేసిన 14 సంవత్సరాలు సీఎం చేశారు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేశారు, ఇంత టాలెంట్ ఉన్న నాయకుడిని, ఇండస్ట్రీ ఇంత డెవలప్ చేసిన నాయకుడిని ఇలా చేయడం కరెక్ట్ కాదని మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఓకే ఓకే అండి. అలాగే అండి, అంటే ఇన్ని రోజుల తర్వాత, దాదాపుగా 70 రోజులు కావస్తున్న టైంలో, అంటే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు స్పందిస్తోంది ఇండస్ట్రీ అనేది ఒక వర్షన్, అలాగే న్యాయస్థాన పరిధిలో ఉన్న దానిపైన ఫిలిం ఇండస్ట్రీ ఏం చెప్పాలనుకుంటోంది పబ్లిక్కి అనేది ఇంకొక వర్షన్. మీరేం చెప్తారు అంటే వయసు రీత్యా అంటే అవినీతి జరగలేదని అంటారా మీరు? ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి. ఇండస్ట్రీలో పెద్దలు అందరూ ఉన్నారు, వాళ్ళు వేస్తారని అందరూ ఎదురు చూస్తారు. వాళ్ళు ఎవరు ముందు రావట్లేదు కాబట్టి వచ్చినప్పుడు వచ్చారు. రాఘవేంద్ర గారు, కేఎస్ రామారావు, బంగారు గారు, ఇలా అందరూ చాలామంది స్పందించారు. అంటే ఇండస్ట్రీ తరపున చాలామంది తన స్వయంగా ప్రశ్నలకు వచ్చి చెప్పారు. అంటే ఇండస్ట్రీలో ప్రెసిడెంట్ సెక్రటరీ చెప్పాలని రూల్ లేదు, ఎవరు అభిప్రాయం ఉంటే వాళ్ళు చెప్పడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వారి సానుభూతిని ప్రకటించారు, వారి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ఈ సంఘీభావం ప్రకటిస్తున్నాం అండి. ఓకే అండి, శ్రీధర్ గారు మాట్లాడతారు, చెప్పండి శ్రీధర్ గారు. క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలియవలసిన ఇష్యూ ఏంటంటే, ఈయన ప్రొడ్యూసర్ ఆయన కూడా ఉన్నారు కదా, ఆయనకి బాగా తెలుసు కాబట్టి నేను చెప్పేది సత్యదూరమా లేకపోతే నిజమా అబద్ధం కూడా క్లారిఫై చేయొచ్చు. రామానాయుడు గారికి ఎవరు అలాట్ చేశారు ల్యాండ్ స్టూడియోకి? శబ్దాలయ ఏదైతే ఎంఎస్ రెడ్డి గారికి ఎవరు అలాట్ చేశారు? ఫిల్మ్ నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫిల్మ్ నగర్ క్లబ్ ఏదైతే రిక్రియేషన్ సెంటర్ ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ఉన్నదో అక్కడ మీటింగ్ స్పాట్ గుడి అదంతా ఆ ల్యాండ్ ఎవరు అలాట్ చేశారు? అదేవిధంగా అన్నపూర్ణ స్టూడియోస్కి ఎవరు అలాట్ చేశారు? లేదంటే కృష్ణ గారు పద్మాలయకి ఎవరు అలాట్ చేశారు? ఈ అలాట్మెంట్లన్నీ కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అని కోరుకున్నది ఎన్టీ రామారావు గారు, అప్పుడున్న ప్రముఖులు కొంతమంది హీరోలు. వారు కాకుండా సబ్సీక్వెంట్గా ముందర ఆ తర్వాత సీఎంలైన మర్రి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్నీ జరిగినాయి. ఫిలిం ఇండస్ట్రీకి ఆంధ్ర రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్లో ఏదన్నా చేశారు మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అవ్వడానికి కారణం, ఇన్ని 24 క్రాఫ్ట్స్ వాళ్ళు తెలుగు వాళ్ళకి ఇన్ని ఆపర్చునిటీస్ రావడానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రాదర్ దాన్ ఎన్టీ రామారావు, రాదర్ దాన్ చంద్రబాబు నాయుడు. నేను అన్నది లేవనెత్తిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంతో చేసేసారు ఫిలిం ఫీల్డ్కి అనట్లేదు, నేను అలాగ అనుకుంటున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు తెలుగు ఫిలిం ఫీల్డ్కి ఎక్కువ చేశారు, నిజంగా ఫిలిం ఫీల్డ్ ఆ 10 మందిని కూర్చోబెడితే మాకేమీ చేయలేదని లబోదిబం అని ఏడుస్తారు. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు, అంటే తెలుగుదేశం కాదు, కొంతమంది ఫిలిం ఫీల్డ్లో ఉన్న ఒక 4-5 గురు చంద్రబాబు నాయుడు పార్టీలో మెంబర్స్ కింద ఉన్నారు, పోస్టులు ఎంజాయ్ చేశారు, హవా నడిపారు, వాళ్ళు
వాటెవర్ అన్నీ ఎంజాయ్ చేశారు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు కదా రావాలి. ఈరోజు నటి కుమార్ గారు చెప్పింది లేవన్ ఎత్తిన ఒక వన్ మంత్ లేవన్ ఎత్తిన ఆ పది మంది ఎందుకు మాట్లాడట్లేదు? ఆ పది మంది కదా ఏదన్నా వాళ్ళు ఆ పది మంది ఏమన్నా ఆ పది మంది కలిసి వస్తారని మీరు అంటారు? ఆ పది మంది రావట్లేదు కూడా. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు బెనిఫిట్ పొందారో, ఎవరైతే పెద్ద పేర్లు ఉన్నాయో వాళ్ళు దానికి కూడా కొన్ని రీజన్ చెప్పారు. కలిసి వచ్చిన ఏదైనా దట్ ఈస్ ఇంటర్నల్ డిస్ప్యూట్ అమాంగ్ దెమ్సెల్స్ రాదర్ దాన్ వైసీపీ ఆర్ టీడీపీ. ఇప్పుడు లోవర్ కోర్టులో ఉన్న కేసు లేదంటే కేసు బుక్ అయ్యింది, ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది. ఎఫ్ఐఆర్ స్టేజ్ అయిపోయింది, రిమాండ్ స్టేజ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 49-50 డేస్ రిమాండ్లో, జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఆల్రెడీ పలుసార్లు బెయిల్ కోసం, ఇంటరిమ్ బెయిల్ కోసం లోవర్ కోర్టులో ట్రై చేశారు, హైకోర్టులో ట్రై చేస్తే సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు చెప్పిన వర్షనే చెప్తున్నాను. ఎన్నో డెవలప్మెంట్ చేసిన ఒక సీఎం అది కాదు, వయసు రీత్యా కూడా అవేవి డిస్కౌంట్ ఫ్యాక్టర్సే కాదు. న్యాయ వ్యవస్థలో చూసేది తప్పు జరిగిందా లేదా, తప్పు చేస్తే శిక్ష అంతేగాని 14 ఇయర్స్ 10 ఇయర్స్ పాత సీఎం ప్రెసెంట్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమి అసలు బెనిఫిటే లేదు, ఏది లీగల్ గా అసలు బెనిఫిటే లేదు ఏది కూడా. డెఫినెట్ గా ఆయన సపోర్ట్ చేయడం కోసం తప్ప, ఆయనకి కోర్టులో కేసు ఉంటే కోర్టులు గవర్నమెంట్ చూసుకుంటుంది, జడ్జి చూసుకుంటారు. ఆ కేసు గురించి మేము మాట్లాడలా. ఆయనకి సంఘీభావం ప్రకటిస్తున్నామని ఎందుకు అన్నా అంటే, ఒక ప్రతి మనిషికి కూడా ఒక సమస్య వచ్చినప్పుడు మన వెనకాల మేము ఉన్నామంటే ఆ ధైర్యం ఉంటుంది, ఆత్మధైర్యం కోసం మేము నిల్చున్నాం. ఇప్పుడు మేము కోర్టులు కేసు తీసేలా ఉంచాలని విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది, మా ఇష్టం కాదు కదా, మా చేతులు లేదు కదా. మేము కూతురు ర్యాలీ చేసినంత మాత్రాన్ని ప్రభుత్వం దిగొచ్చి వెంటనే వాళ్ళకి కోర్టు కేసు కొట్టేస్తారని మేము చెప్పట్లా. అంటే ఆయన వెనకాల మేము కూడా ఉన్నాం అని చెప్పడం కోసం ఇది ఈవేళ ఇవి మీటింగ్ పెట్టడం జరిగిందండి. దీనికి ముందు ఒక నటి కుమార్ అనే అతను ఒక ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వచ్చాడు, ఆయన వెనకాల మేము అందరం వచ్చాం. ఇప్పుడు 150 ఆల్రెడీ మీటింగ్లో పాల్గొంటున్నారు. వీళ్ళందరూ దీంట్లో వచ్చే పెద్ద పెద్ద నిర్మాతలు వస్తారు, దర్శకులు వస్తారు, అందరూ వస్తున్నారు. మేము కూడా పిలిపించింది ఓ పార్టీ తరఫున ఇంకోటి కాదండి, సినిమా ఇండస్ట్రీలో చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు వచ్చి ఇక్కడ సంఘీభావం తెలియజేయమని చెప్పాం అంతే. ఇది ఈ సబ్జెక్ట్ ఒకటి తప్ప మిగతాది ఇంకేమీ లేదు. నేను అదే క్లియర్గా చెప్పాను, దాంట్లో 2 వర్గాలు 3 వర్గాలు ఏమీ లేదు. దాంట్లో సంఘీభావం తెలిపి నేచురల్లీ క్వశ్చన్ చేస్తారంటే మేమందరం మేము పెద్దగా లబ్ధి చేకూరలేదు, అసలే లబ్ధి చేకూరేను వాళ్ళు సైలెంట్గా ఉంటారు. 2 వర్గాలు ఉంటాయి సార్, ఎవరి వర్గం అనుకుంటుందండి. నేను వర్గాల గురించి కూడా మాట్లాడట్లేదు సార్. 90% వర్గం తెలుగుదేశం ఉంది, మీకు తెలుసు నాకు తెలుసు, మీకు తెలుసు నాకు తెలుసు, దీంట్లో పెద్ద ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిన విషయం. కష్టంలో ఉన్న ఒక మనిషికి మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే. చట్టం చేసే చట్టం చేస్తుంది, ప్రభుత్వం చేసిన ప్రభుత్వం చేస్తుంది, దాన్ని వ్యతిరేకించట్లేదు. దాని గురించి మేమే మాట్లాడలేదు, కామెంట్ చేయట్లేదు. ఎందుకంటే కోర్టులో ఉన్న కేసు గురించి మనమే డిస్కస్ చేయకూడదు, ఆ విషయం చేయట్లేదు. మొన్ననే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, టార్గెటెడ్ ఇండస్ట్రీ, చాలా మంది ముందుకు రారు మాట్లాడరు అని చెప్పి చెప్పారు. మీరు ఏమంటారు? మరి సినిమా ఇండస్ట్రీ అనేది మనం తీసుకుందండి, ఇందాక ఆయన చుట్టూ ఉన్నారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది, అలాగే చాలా పెద్ద పెద్ద కంపెనీ తాలూకా అందరూ కూడా ఉన్నారని వాళ్ళు స్పందించే ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు స్పందించారంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా సున్నితమైనదమ్మ. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలన్నింటి కూడా ఈ రోజున ఒక జూదం లాంటిది సినిమా ఇండస్ట్రీ అనేది. ఎందుకంటే ఆ ప్యాకెట్ ఆడినాడు ఏంటంటే ఒక క్షణంలో డబ్బులు వస్తే ఒకటి ఒక క్షణంలో డబ్బులు పోతాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాత ఏంటంటే ఒక సినిమా తీస్తే లాభం వస్తుంది, ఒక 2 సినిమాలు పోయి నష్టపోతాం. అటువంటి బతుకులతో ఈవేళ దాదాపుగా 10 లక్షల మందికి వాళ్ళు ఒక జీవన పోత కల్పించిన పెద్ద ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4-5 సంవత్సరంలో ఈ సినిమా పరిశ్రమకి ఏ రకంగా వాళ్ళకి అభివృద్ధి పదంలో ఈ సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లాడో చెప్పాలి. ఇది ఈ 4-5 సంవత్సరంలో ఒక్కసారి కూడా నందమూరి ప్రకటించిన తీరు ఎక్కడ మనకు కనబడదు. అలాగే మా చిరంజీవి గారు కానీ అల్లారెడ్డి గారు కానీ అలాగే చాలా మంది కొంతమంది ఇక్కడికి సినిమా ఇండస్ట్రీని ఇక్కడ తరలించాలి, ఆంధ్రప్రదేశ్కి రావాలన్న ఒక ఉద్దేశంతో 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, స్థలాలు కేటాయించండి అని చెప్పారు. దీని దానిపై ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాట్లాడే ప్రసక్తే లేదు. అంటే
సినిమా ఇండస్ట్రీ మీద వీళ్ళకి ఎటువంటి ప్రేమ అభిమానాలు లేవు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజకీయ పరంగా ఎవరైనా స్పందిస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు అందుకనే వాళ్ళంటే వాళ్ళు చేస్తున్నట్టు వ్యాపార రంగంలో ఇప్పుడు ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఇంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ వాళ్ళ బతుకులో ఒక ఎందుకు చెప్పాను అర్థం మాట లాంటిదండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది రాయిస్తే పగిపోతుంది అటువంటి అర్థాలు మారినంత జీవితంతో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో స్పందించడానికి ఆసక్తిలో వ్యవహరిస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఖచ్చితంగా ఏ లోపల చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీని చేశారన్నలో తప్పు లేదని చేశారు ఆయన చేయలేదన్న నమ్మకం లేదు చాలా వరకు కూడా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు సినిమా ఇండస్ట్రీ అయితే ఈ రోజున సినిమా ఫోటోగ్రాఫీకి దీనిగా ఉన్నటువంటి పేరు నాన్న గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళకి ఉన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీస్తే సినిమా టికెట్ రేట్లు తగ్గించాలి శ్రీరంజని గారి సినిమాలు తీస్తే సినిమా టికెట్లు తగ్గించాలి బాలకృష్ణ గారి సినిమాలు తీస్తే సినిమా టికెట్లు తగ్గించాలి ఇదే ప్రాతిపస్ వీళ్ళు నడుస్తున్నారు తప్ప వీళ్ళకి వాళ్ళ టికెట్ రేట్ పైన పెద్ద భారీ ఎత్తున 100 నుంచి 200 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు వీళ్ళకి ఆ టికెట్ పైన సబ్సిడీ కానీ ఇలాంటిది కానీ ఇవ్వాలన్నా ఎక్కడ ఇవ్వాలి అంటే ఏమనంటే ప్రజలకి సామాన్య ప్రజలకి సినిమా ఉచితంగా చూపించాలా లేదా సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరు సినిమాను ఆస్వాదించాలి ఎంటర్టైన్మెంట్ చూడాలన్న దశలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవచ్చు నిజంగానే సామాన్య ప్రజల మీద మీకు అంత అంత ప్రేమ కానీ అంత అభిమానాలు ఉంటే అవి తమిళనాడులో ఎలాగైతే మన జయలలిత జయలలిత గారు అమ్మ సినిమా థియేటర్ చాలా కట్టించారు సో అటువంటి సినిమా థియేటర్లు ఆంధ్రప్రదేశ్ లో మీరు కట్టించండి కట్టించి ఈ టికెట్ వాల్యూ కూడా తక్కువకి ఇస్తే సామాన్య ప్రజలు కూడా ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదిస్తాం కానీ ఇప్పుడున్నటువంటి సినిమా థియేటర్లు అందరూ కూడా మనం చూస్తాం చాలా వరకు కూడా ఆ మూసీసి ఎలాగంటే కళ్యాణ మండపాలు ఆ రైస్ మిల్లర్స్ అయ్యే ఆ పరిస్థితులు ఆర్పండి మన రాష్ట్రం మొత్తం చూస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి ఎలాంటి డెవలప్మెంట్ గానీ వాళ్ళకి ప్రోత్సాహంగా కానీ ఏమి చేయలేదని మీరు చెప్పండి ఓకే ఆశాబేందు గారు మీరు చెప్పండి ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీకి అలాట్ అయిన ల్యాండ్స్ గురించి కూడా మనకి శ్రీధర్ గారు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఇండస్ట్రీకి ఏం చేశారు ఇండస్ట్రీ గురించి మనం చెప్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఒక్కరికండి నేను చెప్తున్నా కదా ఈ ఒకటి రెండు అని నేను చెప్పడానికి లేదు చాలా చేశారు నేను అందుకని రావాలని నేను అనటం లేదు సి ఇండస్ట్రీకి ఒక వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఒకటే కాదండి ఖచ్చితంగా తెలుగు ప్రజలు కాదు ప్రతి ఒక్కరు ఉండాలి ఇప్పుడు ఇందులో అన్ని పార్టీల వాళ్ళు కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళు బయట రావడానికి జంకుతారు ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అది ఎంత మంచైనా చేయండి ఇప్పుడు ఒకరు ఇది చేస్తే ఇంకొకరు గొడవలు పడతారు కదా ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారు కదా వైసీపీ కార్యకర్తలు ఉంటారు ఐ మీన్ ఫాలోయర్స్ ఉంటారు అండ్ టీడీపీ ఫాలోయర్స్ ఉంటారు మిగతా ఫాలోయర్స్ కూడా ఉంటారు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వస్తే ఆడియన్స్ వల్ల ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రాలేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మేము అర్థం చేసుకున్నాం మేము ఎవరికి సపోర్ట్ చేయాలని నేను అంటాం లేదు క్వశ్చన్ ఏం చేశారు వాళ్ళు చాలా చేశారని చెప్పారు అంతే ఏం చేశారో చెప్పలేదు మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్ ప్రతి ఒక్కరికి తెలుసు మీరు చెప్పాల్సిన మేము ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదు అదే జూబ్లీ హిల్స్ లో ఏ హైటెక్ సిటీ వచ్చిందో దాని వల్ల ఎవరి రేట్లు పెరిగాయి ఎవరెవరికి ఏం వచ్చాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు నేను విడివిడిగా నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ చంద్రబాబు ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదా టికెట్ల విషయంలో ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఆయన కాళ్ళ దగ్గరకు వెళ్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు నేను అలా అనలేదు అనను కూడా మీరెళ్ళి టికెట్ల కోసం ఆయన బతిమాడుకోవడం అది కూడా బాగాలేదు కదా దాని గురించి కూడా మాట్లాడకండి మీరు దాని గురించి మాట్లాడండి ఎందుకు వెళ్తున్నారు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ల కోసం మీరు ఎందుకు అడుగుకుంటున్నారు లేదా రేట్లు తగ్గించండి అనేసి ఎందుకు అడగాల్సిన అవసరం వస్తుంది అనేసి మీరు ఆ విషయం కూడా మాట్లాడండి బాగుంటుంది ఏం చేశారు అంటే ఇప్పుడు ఆ అవసరం కాదు ఇప్పుడు ఫలాద చేశారు కాబట్టి మీరు రావాలని మేము అడగటం లేదు ఇక్కడ మంచా చెడ అని అన్మ్యూట్ చేయండి ఆశాబిందు గారు వాళ్ళ గురించి మేమేమి ఎవరిని సపోర్ట్ చేయండి అనేసి మేము అడగటం లేదు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాగే ఆశాబిందు గారు ఇంతకు ముందు సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ మేము కేసెస్ గురించి కానీ కోర్టు పరిధి గురించి కానీ దాని గురించి ఏం మాట్లాడడం కేవలం వాళ్ళ ఫ్యామిలీకి సంఘీభావం వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి సానుభూతి తెలపడం దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం అని చెప్పి చెప్పారు
యూత్ ఉన్నారు వాళ్ళు ఐటీ వాళ్ళు కూడా కావచ్చు దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు వాళ్ళు వస్తున్నారు వాళ్ళంతకు స్వయంగా వస్తున్నారు అంతే కాబట్టి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా రావాలని మేము ఎక్కడ ఎవరైనా కోరుకోవట్లేదు అది బలవంతంగా రావాలని కూడా అనట్లేదు మీరు ఫలానా ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా ఐ మీన్ సురేష్ బాబు గారిని కూడా అడిగారు కొంతమంది జర్నలిస్ట్ ఎందుకు చేయట్లేదంటే మేము మాట్లాడడానికి లేదు దాని గురించి అని కూడా చెప్పారు అది ఇది ఓపెన్ సీక్రెట్ అండి ఆడియన్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు అందరు ఫాలోయర్స్ ఉంటారు సో వాళ్ళని ఒప్పగించు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలి అంటే 24/7 వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాలి వాళ్ళకు తల ముద్ద పోవాలంటే అందరికి డబ్బులు ఆ ఫిల్మ్ బాగా ఆడితేనే దానికి వచ్చిన లాభాల నుంచి ప్రతి ఒక్కరికి వెళ్తాయి ఆ లాభాలు రావాలంటే ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఈ ఫాలోయర్ చూడాలి ఆ ఫాలోయర్ చూడాలి కాబట్టి వీళ్ళు బయటికి రావాలంటే ఖచ్చితంగా భయపడతారు అది ఎనీ బాబు గురించేని కాదు అంటే జగన్ గారి గురించి అయినా సరే ఎవరి గురించైనా ఎనీ పార్టీ ఎవరిని సపోర్ట్ చేయాలన్న అది పర్టికులర్ గా పొలిటికల్ గా నేను చెప్తున్నా పొలిటికల్లీ ఇట్లా బయటికి రావడం అనేది అది కొద్దిగా భయపడతారు ఖచ్చితంగా వీళ్ళు సంఘీభావం ఎందుకంటే ఇక్కడ మేము కోరుకునేది కూడా నిజంగా తప్పు చేసేసారు అయినా సరే మీరు వచ్చి సపోర్ట్ చేయాలని ఎవరేం అడగటం లేదు మేము కూడా సపోర్ట్ నేను క్లియర్ గా నేను చెప్తున్నా యాజ్ ఎ ఉమెన్ ఆయన తప్పు చేయలేదు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా ఈవెన్ దో ఐమ్ ఇన్ టీడీపీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అండ్ ఏదైతే ఒకవేళ ఒక మాజీ సీఎం మీరు ఏజ్డా అనేది కరెక్టే అది అది మనం తీసుకోవడానికి లేదు ఒక మాజీ సీఎం ఆయనకి ఏ విధంగా ఏ ప్రోటోకాల్ పరంగా అరెస్ట్ చేయాలో ఆ విధంగా అయిందా అవలేదు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్నారా తీసుకుని అరెస్ట్ చేశారా అనేది తెలియదు ఈ 40 రోజుల్లో రిమాండ్ లో ఉన్నారు తప్పితే ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఆరోపణలు ఏదైతే చేస్తున్నారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఒక్కటన్నా బయట పెట్టారా ఆశాబింద్ గారు మీరు మీరు రేజ్ చేసిన పాయింట్స్ కి అలాగే లక్ష్మణరావు గారు చెప్పిన పాయింట్ కి శ్రీధర్ గారు ఆన్సర్ చేస్తారు చెప్పండి శ్రీధర్ గారు ప్రజలకు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు పర్ ఫిల్మ్ క్యాష్ సబ్సిడీ ఇస్తున్నది లో బడ్జెట్ ఫిల్మ్స్కి అంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అన్నది అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు ఇదే పాలసీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇస్తున్నది వీళ్ళ ఆ రాష్ట్ర ఆ ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఇన్సెంటివ్స్ బై వే ఆఫ్ కన్సెషన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ క్యాష్ సబ్సిడీ అప్ టు 7% ఇస్తున్నారు 7% ట్యాక్స్ ఛార్జ్ బిలో బడ్జెట్ ఇస్తున్నారు 10 ప్రింట్లు కన్నా లోగా ఉంటే 10 లాక్స్ ఇస్తున్నారు షూటింగ్ పర్మిషన్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఇస్తున్నారు క్యాష్ సబ్సిడీ టు ఎక్స్టెండ్ 35 లాక్స్ టు చిల్డ్రన్ ఫిల్మ్ రిలీజ్ విత్ 7 ప్రింట్స్ 7 ప్రింట్స్ చిల్డ్రన్ ఫిల్మ్స్ ఉంటే 35 లాక్స్ హ్యాస్ యాజ్ ఎగ్జామ్ 10 ఇదివరకు 10 ఉన్నది ఇప్పుడు 7 చేశారు అంటే ఇవన్నీ కూడా ఇన్సెంటివ్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఎవరితోనూ సంబంధం లేకుండా స్మాల్ అండ్ మీడియం సెగ్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించుగా కొంచెం అటు ఇటు 110,000 తేడా దట్ ఈస్ వన్ థింగ్ సో ఇన్సెంటివ్స్ స్మాల్ ప్రొడ్యూసర్స్ హీరోస్కి డైరెక్టర్స్కి ఏమి ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పాను రెండోది ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారో అవన్నీ కూడా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ చేశారు తప్ప ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు 10 ఏకర్స్ జూబ్లీహిల్స్లో ఎలొకేట్ చేశారు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అలాట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అర్లియర్ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నప్పుడు నేను చెప్పిన అలాట్మెంట్స్ అని ఇచ్చారు చంద్రబాబు నాయుడు అలాట్మెంట్ చేయలేదు ఎన్టీ రామారావు గారు పిలిచారు యాజ్ బ్రదర్స్ మీరందరూ రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఆల్టర్నేటివ్గా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో నేను చెప్పిన ఈ స్టూడియోలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా బ్రదర్ ఓపిక పట్టాలి ఇప్పుడు ఇన్సెంటివ్స్ నేను చెప్పాను కదా అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు బ్రదర్ మీకు మీకు తెలిసింది తక్కువ మాట్లాడేది ఎక్కువ 2 నిమిషాలు వెయిట్ చేస్తే దాని గురించి కూడా నేను చెప్తాను దాని గురించి కూడా చెప్తాను అంటాను కదా దాని గురించి కూడా చెప్తాను బ్రదర్ నీకంటే ఎక్కువ తెలుసు నువ్వు 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే నేను చెప్తాను నువ్వు ఏం మాట్లాడినా కూడా నేను విన్నాను కదా నువ్వు 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటే నేను చెప్తాను ఎన్ని థియేటర్స్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి భారతదేశంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి
ఆ నలుగురికి ఎన్ని థియేటర్ లీజులు ఇచ్చారో కూడా చెప్తాను నేను. అర్థమవుతుందా? ఓపిక పట్టు. ఆ నలుగురితో ఎవరెవరు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారో, ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ ఎవరెవరు బిజినెస్ పార్ట్నర్స్ కూడా నువ్వు కోరుకుంటే పేర్లతో సహా చెప్తాను. ఏ సినిమాలో ఏ హీరో పార్ట్నర్ కూడా నేను చెప్తాను. అర్థమవుతుందా? అక్కడిదాకా తెచ్చుకోకు, అక్కడిదాకా తెచ్చుకోకు. నీకంటే నాకు ఎక్కువ తెలుసు. అది చెప్తాను. మా వాళ్ళు కావాలి, మా వాళ్ళు సినిమా వాళ్ళు ఉంటే చెప్తాను. నువ్వు ఓపిక పట్టు. ఇన్సెంటివ్స్ ఏవైతే అఫీషియల్గా ఇస్తున్నారో అవి చెప్పడం జరిగింది. ల్యాండ్స్ ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ ఏవైతే జరిగినాయో ఇక్కడ అన్నీ కూడా జరిగినాయి. రామానాయుడు గారికి కూడా అలాట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. విశాఖపట్నం కొండ మీద ఇంకో ఇద్దరికి అలాట్మెంట్లు చేశారు. కెఎస్ రామారావు గారికి ఇతరులకి చేశారు. వాళ్ళకి కూడా జరగలేదు చంద్రబాబు నాయుడు హయాంలో. ఇదంతా కూడా ప్రజలకు తెలుసుకోవాలి. వన్. నెంబర్ టూ ఏంటంటే, ఏవైతే జనరల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ ఇన్సెంటివ్స్ అందరికీ ఇస్తున్నారు. మూడోది, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆ నలుగురు మాట్లాడి ఈ నలుగురు ఫాలోవర్స్ మాట్లాడేదంటే, పెద్ద బడ్జెట్ చూడండి, అసలు విచిత్రంగా చూడండి, పెద్ద బడ్జెట్కి పెద్ద రేట్లు ఉండాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఏదో ఒక ఫిక్స్ చేసుకోండి ఈ బడ్జెట్కి, ఈ బడ్జెట్కి. పేరు చెప్పట్లేదు, ప్రొడ్యూసర్ చెప్పట్లేదు, హీరో చెప్పట్లేదు. చెప్పంటే మీరు కెలుక్కున్నారు ఇంకో మొత్తం డీటెయిల్స్ చెప్తారు. అదే, ఒక్క నిమిషం, ఇది కాదు కదా, ఇది చెప్పండి, ఇది ఒకటి చెప్పని లేదు. ఒక్క నిమిషం ఆయనకి ఇప్పుడు నేను చెప్పిన, కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చారు, జనసేన వచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడేస్తారు, కాలిపోయిన ఇతరులు, వాళ్ళు కాలిపోయి ఇతరులు కాలిపోతారు, వీళ్ళకేం బాదు. నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తాను అంటున్నాను కదా, వాళ్ళకి పోయేదేం లేదు, వాళ్ళిద్దరికి పోయేదేం లేదు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కానీ ఆ హీరో కానీ వీళ్ళకి సంబంధం లేదు. ఆ ప్రొడ్యూసర్ హీరో నాకు పరిచయం, పార్టీకి సంబంధం లేకుండా. అది కదా నేను చెప్పేది. ఒక పెద్ద, ఒక్క నిమిషం ఆగమనండి, ఒక్కసారి నేను చెప్తాను కదా, నేను చెప్తానంటున్నాను కదా, నేను చెప్తాను. ఒక పార్టీలో ఒక శాంతిగా తీసుకుని మాట్లాడండి. చూడండి, నేను పార్టీ మారానంటే ఈయన కష్టం వచ్చిందంట. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో టైఅప్, బీజేపీతో టైఅప్ ఉంది. మాట్లాడమంటే మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను. కాదు, పివి నరసరావు గారు కూతురు గారికి సహకరించారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, జిహెచ్ఎంసీ బీజేపీకి సహకరించలేదు, కేటీఆర్కి సహకరించారు. ఎప్పుడు కలిసారు ఏంటో కూడా మాట్లాడగలను. నేను చెప్తాను, వద్దమ్మా, నీకంటే నాకు, నేను చెప్పేది సినిమాల గురించి మాట్లాడుతున్నాను. ఒక పెద్ద సినిమా ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు, మాకు హై రేట్ కావాలనేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా హై రేట్ ఇచ్చేసింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జియో ప్రకారంగా ఏమన్నదంటే, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షూటింగ్ హెల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అది ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, షెడ్యూల్. రెండోది ఏంటంటే ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్, ఎంత ఖర్చు పెట్టారో ఆంధ్ర రాష్ట్రంలో. మూడోది ఎంత బడ్జెట్, బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్స్ సబ్మిట్ చేయమన్నారు. ఈ మూడు సబ్మిట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచలేదు, వేరే తెలంగాణ రాష్ట్రం రేటు పెంచింది, బ్లైండ్గా ఇచ్చింది. కేసీఆర్ రాజకీయాలు చేస్తారు కాబట్టి బ్లైండ్గా పెంచారు. బట్ ఆంధ్ర రాష్ట్రం క్లియర్గా పాలసీ ప్రకారంగా ఈ మూడే అడిగారు. ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ షూటింగ్, దానికి ప్రూఫ్స్. దెన్ రెండోది ఎంత ఖర్చు పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో. మూడోది అది యాన్యువల్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయాలి. అన్ని సినిమాలకు చూస్తారు. పెద్ద బడ్జెట్ సినిమాలు ఏదైతే 100-200 కోట్లు ఎక్సెస్ అవుతున్నాయో, స్పెషల్ రేట్లు కావాలని కోరుకుంటా ఆ సినిమాలకే చూస్తారు యాజ్ పర్ జియో. అర్లియర్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారి మూవీకి సబ్మిట్ చేశారు, రేట్ పెంచారు. ఇంకో బాలకృష్ణ గారి మూవీది సబ్మిట్ చేశారు, రేట్ పెంచారు. బట్ పబ్లిక్ లోకి ఏమీ లేదంటే వాళ్ళ సినిమాలకు పెంచుతున్నారు. కాదు, నేను రెండు సినిమాలకు పెంచారని చెప్తున్నాను కదా. అంటే ఒకటి, మీరు ఆ ప్రొడ్యూసరు సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేయనప్పుడు ఎలా పెంచుతారు? కట్ ఆఫ్ డేట్ ఉంటుంది, కట్ ఆఫ్ టైం ఉంటుంది. ఏమని రాసి ఇచ్చారో తెలుసా అండి? నాకు ఎవిడెన్స్ ఉన్నది లెటర్ హెడ్ మీద, నా సినిమాకి ఇంత అయింది, ఇంత ఖర్చు పెట్టాను, కైండ్లీ ఇంక్రీజ్ ఇట్ అని చెప్పి ఐఎన్పిఆర్ మినిస్టర్కి సబ్మిట్ చేశారు. వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎండాస్ చేసి ఏదో రేటు పెంచమంటున్నారు, సబ్మిట్ చేయండి, ఇచ్చి పెంచాలని పెంచండి, ఎవిడెన్స్ అంటే ఆయన ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెంట్ ఏ లెటర్ టు ద కన్సర్న్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆర్ హీరో దట్ మార్క్ ఏ కాపీ టు ద హీరో ఆల్సో సేయింగ్ దట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయండి, అప్పుడే పెంచుతామని చెప్పి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయలేదు, పెంచలేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు మభ్యపెట్టే విధంగా మాట్లాడడం. తెలంగాణ రాష్ట్ర రేటు పెంచారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డొస్తున్నారు కదా. అండ్ బ్యూటిఫుల్ చూడండి, సామాన్యులు అందరూ సామాన్యులు, సామాన్యులకి అందుబాటులో రేటు ఉంటాయి, అది కాదు, మనకి హై రేట్ కావాలి అని కోరుకుంటున్నారు సామాన్యులు. అది ఈజ్ ఇట్ పాసిబుల్? రెండోది ఏంటంటే,
ఏదైతే ఆ నలుగురు ఆ ఐదుగురు ఎవరైతే బడా ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు మీటింగ్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఇక్కడ 24 క్రాఫ్ట్స్ మీటింగ్ పెట్టుకుని ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టుకుని బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే మొదట్లో మేము ఫీల్ అయ్యాం కానీ ఫీల్డ్ డెవలప్ అవ్వాలి, సినిమా థియేటర్స్ ప్రొటెక్ట్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి, ప్రొడ్యూసర్స్ బాగుండాలి, హీరోలు బాగుండాలంటే అందుబాటులో రేట్లు ఉండాలని ఓపెన్ స్టేట్మెంట్ అఫీషియల్గా ఇచ్చారు. ఒక వర్గం ఒక గ్రూప్ కాదు, అఫీషియల్గా ఇచ్చారు మనం అందుబాటులో మన రేట్లు కరెక్ట్ చేసుకోవాలి. ఒక హీరో ప్రధానంగా ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఏమని డిమాండ్ చేశారు, డైరెక్టర్లు ఎక్కువ తీసుకుంటున్నారు రేట్ కట్ చేసుకోవాలి, హీరోలు కూడా రేట్ కట్ చేసుకోవాలి, ఒక పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి, ఇంత రేట్లు ఉండదు కదండి. అఫీషియల్గా ఎవరైతే పోస్టులు ఉన్నవాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి, రేట్లు తక్కువ చేయడం సహజం, ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ కాదు హీరో అండ్ డైరెక్టర్ అత్యధికంగా తీసుకుంటున్నారు, ఆ రేట్లు కట్ చేయాలి, ఇంత పర్సంటేజ్ తగ్గించాలి. ఇట్స్ ఎ బిజినెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ సామాన్యులకు అందుబాటులోకి రేట్లు అనేసరికి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చేస్తుంది కదా. వ్యతిరేకత రావట్లేదు. మీరు ప్రధానంగా ఏంటంటే ఒకటి ఆంధ్రరాష్ట్ర ప్రజలకి మీ ద్వారా చెప్తున్నాను ఏంటంటే మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లైవ్లీహుడ్ కాదు ఎంటర్టైన్మెంట్, బట్ మూవీ ఇండస్ట్రీ మీద లైవ్లీహుడ్ ఉన్నది. ఓకే, అండ్ చూచాయిగా మొత్తం ఇండస్ట్రీ అంతా కంటే 10,000 కోట్లు కూడా కాదు. దేర్ ఆర్ మచ్ బిగ్గర్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ ఇండియా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, అది ఇండస్ట్రీ మచ్ మోర్. ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇన్ 7-8,000 ఓన్లీ, అదే 1,000s కూడా కాదు, ఫార్ లెస్. బట్ బిగ్గర్ ఇండస్ట్రీస్ సో మెనీ, ప్లంబింగ్ ఉన్నది, లేకపోతే ఎక్విప్మెంట్ ఉన్నది, ఎలక్ట్రికల్ కంపెనీస్, ఫార్మసిటీ ఉన్నది, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ, ఎక్వాకల్చర్, ఇవన్నీ కూడా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మచ్ బిగ్గర్ 1,000 టైమ్స్. సో బట్ ఏంటంటే మనం అన్ని ఫీల్డ్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అందరికీ ఇన్సెంటివ్స్, అఫీషియల్గా ఇన్సెంటివ్స్ ఇవి ఉన్నాయి. మనం చెప్పేది ఏంటంటే న్యాయబద్ధంగా హోల్ వరల్డ్లో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. మీరే చెప్పండి, యాజ్ అన్ యాంకర్ ఇన్ రెప్యూటెడ్ ఛానల్స్, యూ వర్క్డ్ ఇన్ కపుల్ ఆఫ్ అదర్ ఛానల్స్ ఆల్సో, టెక్నాలజీ మారుతున్నది. ఇప్పుడు ఇదివరకు సాటిలైట్ ఛానల్ ఏదైతే మనం ఛానల్ పెట్టామో దానికి ఇన్ని కోట్లు అయ్యేది, సస్టైన్ అవ్వాలంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి వచ్చేది. బట్ సైమిల్టేనియస్గా యూట్యూబ్ వచ్చేసేటప్పటికి ఎంత కాంపిటీషన్ వస్తున్నది, ఎంత వాల్యూమ్ పెరుగుతున్నది, ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ కింద అంటే ఆల్టర్నేట్ మీడియా కానీ ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. అదేవిధంగా సినిమా థియేటర్స్ కూడా ఓటీటీ అనేది ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్స్. ఒక ప్రధానమైన హీరో పేరు కూడా చెప్తున్నాను, నాని ఏమన్నాడు, నేను పలానా ప్రొడ్యూసర్తో పలానా డిస్ట్రిబ్యూటర్ పలానా కోట్లు అది ఇది అని మాట్లాడాడు డిస్ట్రిబ్యూషన్ థియేటర్లకు ఇవ్వడానికి. ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ప్రధాన బిగ్ కంపెనీస్తో మాట్లాడుకున్నాడు, నేను రిలీజ్ చేసేస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఆడ 42 కోట్లు ఫిగర్లు కూడా బయటకు వచ్చేసింది. 42 కోట్లు అని అంటే 42 కోట్లు వాళ్ళు సినిమా కొనుక్కుంటానన్నా నేను థియేటర్కి రిలీజ్ చేస్తాను అంటే 45 క్రోడ్స్కి రాత్రికి సంతకం పెట్టి 45 క్రోడ్స్కి ఓటీటీకి అమ్మేశాడు. అప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ హీరోస్ అందరూ ప్రొడ్యూసర్ అందరూ క్వశ్చన్ చేశారు నానిని, నువ్వు అలాగ ఒక ప్రధానమైన హీరో అయ్యి ఉండి థియేటర్స్కి ఇవ్వకుండా నువ్వు ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టి సరికాదు, నిన్ను బ్యాన్ చేస్తున్నావు 6 నెలలు అని చెప్పంటే మళ్ళీ పురప్రముఖులు అందరూ కూడా కూర్చుని నానికి మళ్ళీ సహకరించి మళ్ళీ బ్యాన్ గీనేం లేదు సారీ చెప్పించి అమికుపుగా సెటిల్ చేశారు. ఒక ప్రధానమైన దగ్గుపాటి ఫ్యామిలీ స్టూడియో ఉన్నది, దగ్గుపాటి మన వెంకటేష్ గారు ఒక బిగ్ హీరో, తన సినిమా ఏదైతే తమిళ్ డబ్డ్ మూవీ ఉన్నదో తెలుగులో తీసిన మూవీని అప్పుడు కోవిడ్ ఆ టైంలో ఓటీటీకి ఇచ్చేశారు కదా, అప్పుడు కూడా ఆయన్ని కూడా క్వశ్చన్ చేసి కదా, దగ్గుబాటి వెంకటేష్ గారి బ్రదర్ని క్వశ్చన్ చేశారు అంటే అలాంటి కాదు, వాళ్ళని క్వశ్చన్ చేశారు. అలాంటి పెద్ద హీరో అయ్యి ఉండి పెద్ద సంస్థ ప్రొడక్షన్ సంస్థ అయ్యి ఉండి పెద్ద స్టూడియో ఉండి ఇన్నాళ్ళు నువ్వు మీరు బెనిఫిట్ పొంది మీరు థియేటర్లకు ఇవ్వకుండా ఏ విధంగా ఓటీటీకి అమ్మేస్తారు తెలుగు సినిమా, ఇంత పెద్ద హీరో మేమందరం కూడా ఆహ్వానించామని చెప్పి క్వశ్చన్ చేశారు ఆయన్ని, నిలదీశారు వెంకటేష్ గారిని వీళ్ళందరినీ. అప్పుడు ఆయన సింపుల్గా ఏం ఆన్సర్, నాకు ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, ఆ పార్ట్నర్ ఏమో లేదు థియేటర్లకు వద్దు మేము ఓటీటీకి ఇచ్చేద్దాం అంటే, నేను చెప్తాను ఈ డిస్కషన్స్ అన్ని జరిగినాయి, థియేటర్లు ఎందుకు మూసుకుపోతున్నాయి, ఎందుకు ఆల్టర్నేటివ్ గా అంటే ఈ పాయింట్స్ అన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు సక్రమం చేస్తున్నప్పుడు సింగిల్ థియేటర్ మల్టీప్లెక్స్ థియేటర్స్ వస్తున్నాయి వెల్కమ్ చేస్తారు. ఓకే అండి, మీటింగ్ తర్వాత నట్టి కుమార్ మాట్లాడుతున్నారు, మనం లైవ్ లో ఒకసారి చూద్దామండి. బయట ఒక భావన ఉన్నది, ఆ భావనని అందరం కలిసి ఒక 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 వేదిక మీద కూర్చొని అన్ని శాఖలు కూడా కూర్చొని ఒక ఆయనకి సంఘీభావం తెలపడం కోసమే ఇది మనం పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఆయనకి అభిమానించే వాళ్ళు మనం క్లియర్ కట్గా చెప్పాము, ఎందుకంటే అభిమానించే వాళ్ళు అందరూ రావాలన్నాం, అందరూ కూడా పెద్దలు అందరూ వచ్చారు, దానికి అరెస్ట్ని మనం ఖండిస్తూ అలాగే వాళ్ళ కుటుంబానికి మనకు జరిగిన అన్యాయానికి మేము ఈ ఎంటైర్ ఇండస్ట్రీలో అందరం
సంగీభావం అండగా ఉంటామని ఒక తెలియడం కోసమే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది సారాంశం అదండి. థాంక్యూ, థాంక్యూ వెరీ మచ్. ముందు సత్యనారాయణ గారు ఏదైతే చెప్పారో అదే నట్టు కుమార్ కూడా చెప్పారు. లక్ష్మణరావు గారు మీరు చెప్పండి, ఇంతకుముందు శ్రీధర్ గారు చాలా పాయింట్స్ చెప్పడం జరిగింది, సామాన్యులకు అందుబాటులోని టికెట్స్ ప్రైజింగ్ కి సంబంధించి కూడా ఏదైతే సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా సబ్మిట్ చేయకపోవడం వల్ల కూడా పెద్ద సినిమాలు పెద్ద సినిమాలకు సంబంధించి అప్పుడు కూడా రేట్స్ హైక్ అనేది జరగలేదని కూడా చెప్పడం. బట్ వేరేజ్ అదే సినిమాకి తెలంగాణ రాష్ట్రంలో పెంచారు పెంచారు. మీరు చెప్పండి సుమిత్ర గారు. ఇప్పుడు శ్రీధర్ గారు చాలా చక్కగా అబద్ధాలు నిజాల్లాగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ నాయకులకు కానీ అది అవకాశంగా వాళ్ళు ఉంటుంట్లో ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి ఈ ఏపీలో సినిమాలు షూటింగ్ చేస్తే వాళ్ళకి సబ్సిడీ రూపంలో తెగతులు పెంచుకోవచ్చు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు జీవో ప్రకారంగా మాట్లాడారు. ఎస్, మరి ఈ జీవో పర్మిషన్ అంటే వైజాగ్ లో అండి ఎక్కడైనా సినిమా షూటింగ్ పరిధిలో సినిమా తీసుకోవడానికి వీళ్ళు ఎటువంటి సదుపాయాలు కేటాయిస్తుంది గవర్నమెంట్? పర్మిషన్లు ఎంతవరకు తీసి ఇవ్వడం జరుగుతూ ఉంది? ఇంతవరకు నంది అవ్వట్లు ఎందుకు ప్రకటించలేదు మేము అన్నాను. వీళ్ళు అవ్వట్లు జీరో చార్జెస్ మీ సేవ సెంటర్ లో సబ్మిట్ చేయాలి. పోలీస్ బందోబస్తు కి కూడా ఒక కానిస్టేబుల్ కి 1000 రూపాయలు కట్టాలి. ఇది అందరికీ ఉన్నది. నా ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా నేను కాన్స్టేబుల్ కి 500 పెడితే ఇస్తారు. ఏం చెప్తాం మీకు శ్రీధర్? ఒక్క సరే మాకు తెలియదండి, మీకు తెలుసు కదా, మీకు తెలిసే అన్ని ఇప్పుడు నిజాలు అబద్ధాలు నిజాలుగా మాట్లాడారు. అబద్ధాలు నిజాలని అలా మాట్లాడకూడదు. నేను మాట్లాడిందో ఏదైనా కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదని చెప్పండి, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. అబద్ధాలని ఎలా అంటారు శ్రీధర్ గారు? లక్ష్మణరావు, ఎక్కడైనా పర్మిషన్స్ ఇవ్వలేదు, ఎక్కడైనా పర్మిషన్స్ ఇవ్వలేదు అనేది క్లియర్ గా మీకు ఏమైనా తెలిసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నేను ఫోన్ లో ఇప్పిస్తాను బ్రదర్. ఆంధ్ర రాష్ట్రంలో సినిమాకి చిన్న సినిమా కన్నా పెద్ద సినిమా కన్నా నన్ను అడగండి, ఫోన్ లో ఇప్పిస్తాను పర్మిషన్. దానికి ప్రొసీజర్ ఉంది, ఈ సేవ సెంటర్ లో సబ్మిషన్ అంతే. లెటర్ హెడ్ ఆఫ్ ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ నెంబర్ ఆఫ్ డేస్, దట్స్ ఇట్. నేను ఇప్పిస్తాను, నీ చెప్పింది వినండి శ్రీధర్ గారు, నీ చెప్పింది వినండి. ఇక్కడ మనం సబ్జెక్ట్ అంతా ఆయన డైవర్ట్ చేస్తాడు. ఇక్కడ నట్టు కుమార్ గారు ముక్కుసూటి గా మాట్లాడే వ్యక్తి, ఆయన లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతూ ఖచ్చితంగా ఆయన సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఏ విషయమైనా ముందు నేనన్నానని స్పందిస్తాడు. అది మంచిగా చెడు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నేనన్నానని సినిమా ఇండస్ట్రీలో నుంచి ఫస్ట్ స్పందించేది నట్టు కుమార్ గారు. ఎవరైతే మరి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఆయన మీద అభిమానంతో ప్రేమతో ఉన్న వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సంతోషం, ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో భయపడకుండా కొంతమంది బయటకు వచ్చి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళు టార్గెట్ చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు మన అదే చెప్పారు, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా స్పందించినా సంఘీభావం తెలియజేసినా లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడినా వాళ్ళని టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చిరంజీవి గారికి ఇదే తెగత విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మాట్లాడితే సార్ ఈ సినిమా ఇండస్ట్రీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక తల్లి హోదాలో ఒక పెద్ద పాత్రలో మీరు ఉన్నారు, మీకు నమస్కరిస్తున్నాను సార్, చేతులు పెట్టి దండం పెడితే కనీసం అండి మనం ఎదుటి మనం నమస్కరణ పెడతాం, వాళ్ళు కూడా మనం నమస్కరణ పెడతారు. ఆయన నవ్వుతూ ఉన్నాడు ఎక్కువ చేస్తలు చేస్తే. అంత పెద్ద వ్యక్తి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి సీఎంలు ఉండొచ్చు పోవచ్చు, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక పడతారేమో, మెగాస్టార్ లాంటి వ్యక్తి అనబడదు. కానీ అంటే ఈ జీవితం అంటాం అదొక బ్రాండ్, మెగాస్టార్ అని ఒక బ్రాండ్. అటువంటి వ్యక్తులు కూడా ఆయనకు గౌరవం అవ్వకుండా ఆయన చేసిన వ్యక్తులు చేస్తే మనం చూసాం. చిరంజీవి గారు మేడం ఇంటికి తీసుకెళ్లి షాల్ కప్పారు, అది మీకు తెలుసా? చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు షాల్ కప్పారు. అది కాదు, కన్వీనియంట్ గా మర్చిపోతారు, కన్వీనియంట్ గా ఏది చెప్పాలో చెప్పుకుంటారు. మీకు చిరంజీవి గారికి ఏం సంబంధం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, తమ్ముడు అని చెప్పి చిరంజీవి గారు మాట్లాడారు, వాళ్ళిద్దరు బానే ఉన్నారు. మధ్యలో మీకెందుకు మీకు ఇబ్బంది వచ్చింది మీరు చెప్పుకోండి. అది కావాలి అంతే కానీ అదే.
అభివృద్ధి సబ్సిడీస్ కి దానికి సంబంధించి తను మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు బయటకు వచ్చి మాట్లాడారని మీరు అంటున్నారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గానీ బాలకృష్ణ గానీ మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ ఫిల్మ్స్ నడుస్తూనే ఉన్నాయి, వాళ్ళపైన లేని అబ్జెక్షన్స్ వేరే వాళ్ళపైన చూపిస్తారు. మంచి ప్రశ్న అడిగారండి సుమిత్ర గారు. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వాళ్ళు పొలిటికల్ ఒక భాగం అండి. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టుకున్నారు, బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, వాళ్ళు యుద్ధం చేయగలరు. ఇక్కడ పొలిటికల్ గేమ్ అండి ఇది, పాలిటిక్స్ పాలిటిక్స్ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయాలతో యుద్ధం చేయలేరు. వాళ్ళు వాళ్ళ వ్యాపార పరిధిలోనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు, పొలిటికల్ గా లేని వాళ్ళు చేయలేరని మీరు అంటున్నారు. ఓకే ఆశాబిందు గారు మీరు మాట్లాడండి. శ్రీధర్ గారు అయితే పూర్తిగా జగన్ ఏం చేశారో చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ఏ విషయం కాదండి. ఎవరు పోయి అక్కడ అడిగితే వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు. ఏం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బాలకృష్ణ గారు కానీ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదా? వాళ్ళ ఫిల్మ్స్ కి మాత్రం రేట్లు తగ్గిస్తే మాత్రం వీళ్ళు చూస్తూ కూర్చుంటున్నారా? ఓ తెగ మంచి చేస్తాడని ఓ ఇది చేస్తున్నారంటే ఎదురుగా తిట్టినా పర్వాలేదు, మేము దగ్గరికి షాల్ కప్పినా మేము ఓకే ఈస్ వెరీ గుడ్ అన్నట్టే చెప్తున్నారు ఆశాబిందు గారు. ఒక ఒక పాయింట్ ఇప్పుడు శ్రీధర్ గారు ఏదైతే చాలా సిస్టమేటిక్ గా చెప్తున్నారు, మేము ఒకటి అడిగాము దానికి జీవో ప్రకారం అడిగాము, హయ్యర్ బడ్జెట్ మూవీస్ కి ఏదైతే వాళ్ళు ఎక్స్పెండిచర్ చేశారో, ఇక్కడ ఎన్ని డేస్ షూటింగ్ చేశారో దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము, ఇవ్వలేదు, అందుకే రేట్స్ హైక్ అవ్వలేదు అని చెప్పి చాలా క్లియర్ నేను ఆయన ఒక్కరే అని కాదు, ఇప్పుడు ఎవరు వెళ్ళినా సరే పూర్తి ఫిల్మ్ ఇండస్ట్రీకి సపరేట్ సపరేట్ గా ఆయన ఖాళీగా ఉన్నాడు జగన్ గారు. నేను చెప్తున్నా ఇప్పుడు కేసీఆర్ గారు ఇమ్మీడియట్ గా అన్నిటికీ చేశారు ఫలానా మూవీస్ కానీ కాదు. ఇక్కడ ఇక్కడ ఏమంటే జగన్ గారు అంత ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు రేటు ప్రజా సమస్య, నేను ఇక్కడ మూవీస్ గురించి ఒకటే కాదు ప్రజా సమస్యల గురించి అంత నిష్టగా జగన్ గారు చూసుకుంటున్నారా రేట్లు తగ్గించే విషయంలో? మీరు చెప్పండి ఎలా మీరు మీరు ఫిల్మ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా విషయాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, మిగతా విషయాల్లో జగన్ గారు ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఫిల్మ్ కి ఆ ఒక్కటి సపోర్ట్ చేసే సరే మేము సపోర్ట్ చేస్తాం జగన్ గారిని అన్నట్టే మాట్లాడుతున్నారు శ్రీధర్ గారు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, మేమైతే ప్రజలకు సంబంధించిన మనుషులు, సినిమా మాత్రమే కావాలి. మీకు తెలియదని చెప్పండి మేడం సినిమా ఫీల్ గురించి, అంతకు మించి ఏం లేదు నాకు. నేను సినిమా వాడిని కాదు, సినిమా మిత్రులు ఉన్నారు, ఆవిడ నాకు మొత్తం అన్ని ఫీల్డ్స్ గురించి కొంత ఐడియా ఉంది అది నేను చెప్తున్నాను. అదే అలాంటప్పుడు తెలియదని ఒప్పుకోండి అమ్మా, నాకు తెలియదని ఒప్పుకోండి. సత్యదూరమైన మాటలు మాట్లాడకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తున్నా చెప్తే అది ఒప్పుకోరు. మిగతా రేట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 3,000 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకుని రావడం జరిగింది. ఆయన వైసీపీ విజయవాడ ఎంపీ కాబట్టి నోరు మూసుకొనే కూర్చుంటారు, సపోర్ట్ చేస్తాం వీలైతే. అట్లాగే ఉంది మీ పరిస్థితి అంతా. చంద్రబాబు నాయుడు ఏం చే ఇప్పుడు దేని గురించి మనం జగన్ గారి సూపర్ గా చేస్తున్నారంటే మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ నంది అవార్డులు ఎప్పుడన్నా ఇచ్చాడండి జగన్ గారు? నంది అవార్డుని ఇచ్చారా? ఏ ఏం ఇన్నేళ్ళు అయింది కదా, ఏం చేశారు మరి ఆ విషయం ఏమైనా మాట్లాడుతున్నారా? దాని గురించి మాట్లాడండి మరి. ఆ నలుగురికి ఇచ్చారని కదా ప్రధానమైన చర్చ అయింది అప్పుడు ఆ కమిటీ అదంతాను. అది కోవిడ్ వచ్చిన 2 ఇయర్స్ దాన్ని రిఫ్రెష్ గా కమిటీ చేశారు. ఇప్పుడు నంది అవార్డు ఏమి యాన్యువల్ గా ఇవ్వరండి, నంది అవార్డు 2-3 ఇయర్స్ కల్పిస్తూ ఉంటారు. సో దట్స్ వాట్ వెరీ సింపుల్, దానికి పెద్ద ఇష్యూ ఏమున్నది? బట్ నంది అవార్డ్స్లో ఏ విధంగా ఇచ్చారు కంపెనీ ఓపెన్గా డిస్కషన్, చంద్రబాబు నాయుడు హయాంలో ఏమైంది, ఇచ్చిన హీరోలు అదే సామాజిక వర్గం, కమిటీ మెంబర్స్ అదే సామాజిక వర్గం, అవార్డ్స్ ఇచ్చింది వాళ్ళకే ఇచ్చారు, ఓపెన్ డిస్కషన్ అయింది కదా, అట్ లెంత్ డిస్కషన్ అయింది కదా, సరి చేయడం జరిగింది కదా. వి రిక్వైర్ టైం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక్కొక్కటి నాలుగు నెలల తర్వాత మేము దిగిపోవడం కాదు, మళ్ళీ ఎక్కుతాం కూర్చి ఎక్కండి, మీరు అనుకుంటున్నారు దిగిపోతామని, నా మళ్ళీ ఎక్కుతాం.
అనుకున్నంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ ని అటు ఒక రెక్క ఇటు ఒక రెక్క పక్కి ఢిల్లీలో స్పెషల్ ఫ్లైట్ లో తీసుకునేళ్ళారు. లేటెస్ట్ న్యూస్ మీకు తెలుసా? అది పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసిన, పవన్ కళ్యాణ్ గారిని చేయి పట్టుకున్న, రెక్కలు పట్టుకున్న అంత దమ్మున్న మగవాడు ఎవడు లేడు. మీరు గుర్తు పెట్టుకోండి, ఆయన బలవంతంగా తీసుకెళ్ళారు. లక్ష్మణరావు గారు మీరు చెప్పండి, అంటే మీరేమంటున్నారు ఇప్పుడు? తను అడిగిన దానికి నేను తనని ఒక క్వశ్చన్ చేయబోతున్నాను, మీరు కొంచెం ఆగండి. అంటే వాట్స్ రాంగ్ యూనిట్, అంటే పొలిటికల్ గా మాట్లాడే పార్టీలు మారుతూనే ఉంటారు, పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు, వాట్స్ రాంగ్ యూనిట్? పవన్ కళ్యాణ్ ఇద్దరు తీసుకెళ్తే అనేది ఏంటంటే, వీళ్ళిద్దరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన డిస్కషన్ లో ఇద్దరికి తెలియదు. లేటెస్ట్ బ్రేకింగ్ అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో నాకు తెలుసు. చెప్పమంటారా? చెప్పమంటారా? వేచి చూడండి. లేదు, మీరు చెప్పమంటారా? వేచి చూడండి. చెప్పండి. శ్రీధర్ గారు ఏదో చెప్తారంటే విందాం, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు, అవునా కాదా? ఢిల్లీ వెళ్ళింది, కిషన్ రెడ్డి బీజేపీ లక్ష్మణ్తో వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ లో అలయన్స్ గురించి, ఆ 10 సీట్ల 5 సీట్ల గురించి జనసేన డిస్కషన్, బీజేపీ అవంతా కూడా డిస్కషన్ జరుగుతుంది. న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఏం జరగబోతున్నది డిస్కషన్లో? అది కూడా అమిత్ షాతో అయినప్పుడు, జేపీ నడ్డాతో అయినప్పుడు న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఆంధ్ర రాష్ట్రం గురించి అడుగుతారు. అక్కడ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇదివరకునే క్లారిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరో ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది, ఇప్పుడు ఎవరికి వస్తుంది అని వేచి చూద్దాం. ఎప్పుడైతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక లెవెల్ వరకు దే ఆల్సో అలౌ ఇట్, బీజేపీ ఆల్సో విల్ అలౌ డిస్కషన్ టు హ్యాపెన్. తెలుసుకుంటారు 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 అన్నది. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నౌ ఏ సిచ్యువేషన్ ఇస్ కమింగ్ వేర్ ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంటేషన్ అవబోతుంది. బీజేపీ తెలంగాణ బీజేపీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి, పివి నరసరావు గారు అంత గ్రేట్ పర్సన్ ఎవరు లేరు, అది ఎమ్మెల్సీ ఎలక్షన్ సారీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు పివి నరసరావు అంత గ్రేట్ పర్సన్ ఎవరు, ఫైనాన్స్ మొత్తం రీడైరెక్షన్ చేశారు, రాజీవ్ గాంధీ కాదు పివి నరసరావు చేశారు, అవి ఇవి అని మాట్లాడారు. నేను అవేస్ టేకెన్ బ్యాక్. సడన్గా పివి నరసరావు గారి గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే, వాణి గారు అడగడం జరిగింది. సో వాణి గారు సహకరించారు. వాణి గారు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆ రోజు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నారు, అండ్ ఇట్ ఇస్ అ ప్రెస్టీజియస్ సీట్, దే ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ ఇట్. ఒక 10 రీజన్స్ బీజేపీ ఎమ్మెల్సీ ఓడిపోవడానికి, 10 రీజన్స్లో 2 రీజన్స్ పవన్ కళ్యాణ్ పేర్లు కూడా మెన్షన్ చేయడండి. అప్రోప్రియట్ టైంలో మనతో అలయన్స్లో ఉన్న పార్ట్నర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడారని రీజన్స్ కూడా సైట్ చేశారు ఢిల్లీకి. దట్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ వద్దు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్ కోసం పిలుస్తారు 3 రోజులు, తెలుగుదేశం సహకరించే ఛానల్స్ పత్రికలందరికీ చెప్పినా కూడా ఆఖరి ఎన్డీఏ పిలవలేదు. ఇండియా ఏదైతే UPA 2 ఉన్నది, ఇండియా కొత్త వర్షన్ ఉంది, ఇండియా కూడా పిలవలేదు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు తిరిగి ఏమన్నారు? వాళ్ళు పిలవలేదు, నేను మేమే సమదూరం అన్నారు. బట్ దే ఆర్ డెస్పరేట్ టు జాయిన్ బీజేపీ. బట్ బీజేపీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అమిత్ షా గారు ఇవ్వట్లేదు. ఒకటి, మొన్న మీటింగ్ నడ్డాను కలిశారు అంతే. అమిత్ షా గారు ఇప్పుడు 1-to-1 మీటింగ్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు 1-to-1 ఇవ్వలేదు. ఒక ఏదైతే జనరల్ ప్లాట్ఫామ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు బెండ్ అయ్యి నమస్కరించబోతే నరేంద్ర మోడీ గారు వద్దదు అని కాషన్ చేశారు. అందరికీ తెలిసిన విషయం అది. అచ్చాయే కైసాయే అది ఇదేనా, ఏదైతే డిజిటల్ దాని గురించి రికమెండేషన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేస్తారు. మీరే మాట్లాడుకోండి. అంతే, మా ఒక అవినాష్ రెడ్డి జైలు వేసినా పర్లేదు, బెయిల్ మీద ఉన్నా పర్లేదు, నేను ఓపెన్ గా చెప్తున్నాను, మాకు అసలు ఇబ్బందే లేదు, మాకు ఇబ్బందే లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఫేస్ చేస్తారు కాన్ఫ్రంటేషన్, హార్ట్ అటాక్ వస్తుంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి. ఒక్క నిమిషం, మనుషులమే కాదు, మేము తెలుగు ప్రజలం కాదు, మేము కడుపుకు తినేది అన్నం కాదు,
గడ్డి తిన్నారా జగన్ కి అంతేగాని రాష్ట్రం భ్రష్టు పట్టిపోయినా పర్లా నేను తెలుగు ప్రజల్లోని మనిషినే కాదు అనే ఉద్దేశంతోనే మీరు మాట్లాడండి ఇలాగే ఉండండి ఓకే ఓకే అండి ఒక టైం వస్తది ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు రారు శ్రీధర్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఆయన్ని ఏ విధంగా మరి 2014లో ఎటువంటి కండిషన్లు పెట్టగానే బీజేపీ టీడీపీ గారి సపోర్ట్ చేశారో మీకు తెలుసు మరి ఈ రోజున ఇదే తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు 32 సీట్లు ప్రకటించారు అమ్మా అభ్యర్థుల్ని సో వీళ్ళకి ఏంటంటే బీజేపీకి జనసేన పార్టీ సపోర్ట్ కావాలి పొత్తు ప్రకారంగా అక్కడ వెళ్దాం అన్న విషయంలో ఎక్కడ ఈ పంచాయతీ అవుతుంది అంటే అమిత్ షా గారు రమ్మన్నారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఈ రోజున ప్రత్యేకమైన విమానంలో వెళ్ళారు దానికి ఏమంటారు చేతులు కాళ్ళు పట్టుకొని కట్టిస్ తీసుకెళ్లారు ఏ అంత ఇదన్నారు పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లడా ఓకే ఈయన దగ్గర ఉండి ఆ తాడు కట్టి పవన్ కళ్యాణ్ గారికి చేతులు కాళ్ళు కట్టి పట్టుకుంటున్నారు చూడండి మీరు ఏమన్నారు నాలుగు చేతులు ఒక్కలు ఎక్కడే ఉన్నారన్నారు మీరు అంత ఎటుగారన్నా అవసరం మీ ఎటుకాల జీవితాలు జనసేన హార్ట్ అటాక్ వస్తుందా ఫాలోవర్స్ కి వేచి చూడండి ఈ ఢిల్లీ ట్రిప్ అలాంటి క్రూషియల్ అది పవన్ కళ్యాణ్ మాకేమీ లేదమ్మా మాకు నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్ ఉన్నది ఓపెన్ సీక్రెట్ ఈ రోజు హార్ట్ అటాక్ జనసేన కి వస్తుందా టీడీపీకి వస్తుందా లేదా ఇద్దరికి వస్తుందా వేచి చూడాలి అది అంతే లక్ష్మణ్ రావు గారు ఆశాబిందు గారు అలాగే శ్రీధర్ గారు మీ వర్షన్ మీ పాయింట్స్ ని చాలా క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే భేటీ జరుగుతుందో తెలంగాణకు సంబంధించి కాదు ఏపీకి సంబంధించి అంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు శ్రీధర్ గారు ఇది ఇవాల్టి మీడియా డిబేట్ స్టే ట్యూన్డ్.